అండ్ ఇప్పుడు మీకు ఫటాఫట్ ఫైర్ లాగా ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉంటాయి, దానికి కూడా ఎక్కడ చేపలో ఐ మీన్ వల్లో చిక్కకుండా ఆన్సర్స్ చెప్తారా, పోనీ మాకేమన్నా చిక్కుతారా అన్న చూద్దాం. ఇప్పటి వరకు ఏకే 47s అన్ని మీకోసం తిరిగారు కొన్నిసార్లు అని చెప్పారు కదా, అదే ఏకే 47 మీ చేతిలో ఉంటే మీరు ఎవరిని ఫైర్ చేస్తారు? నాకు క్షమించేశాను, ఎవరిని లేరు. ఓకే, సో ఇనిషియల్లీ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నాగేశ్వర రెడ్డి గారు కాకుండా. నాగేశ్వర రెడ్డి గారు కాకుండా ఇండస్ట్రీనే బెస్ట్ ఫ్రెండ్. ఇండస్ట్రీనే? వాట్ ఏ ఆన్సర్ సార్, వెరీ నైస్. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నా ఫేవరెట్ ఫుడ్ వంకాయ. ఇప్పుడున్న హీరో హీరోయిన్స్లో మీతో వర్క్ చేసినా చేయకపోయినా ఈ ఫ్రెష్ జనరేషన్లో ఏ హీరో ఏ హీరోయిన్ అంటే బాగా ఇష్టం, ఎవరి పద్ధతి మీకు బాగా కనెక్ట్ అవుతుంది, ఎవరు బాగా నచ్చుతారు? నాగార్జున. అతను ట్రాన్స్పరెంట్. Yes. He is very transparent. హీరోయిన్ ఇష్టమైన వాళ్ళు అంటే గ్యారంటీగా తమన్నా అనాలి. తమన్నా, వావ్. ఓకే, బ్యూటీ ఆర్ ఛామ్. నేను అమ్మాయి 100% లవ్. అమ్మాయి పెర్ఫార్మెన్స్ గురించి ఎక్కువ 5-6 సార్లు చూశాను. ఆ పెర్ఫార్మెన్స్ బాగా చేసింది అమ్మాయి. ఎంత అందగా తెలుగు అనేది పక్కన పెట్టండి. అందరికన్నా ముఖ్యమైన అంటే కళ్ళతో మాట్లాడటం, ఎక్స్ప్రెషన్, అది మెయిన్ కావాల్సింది. నేను ఎప్పుడు ఐ లాంగ్వేజ్ని ఎక్కువ ఇష్టపడతాను. అమ్మాయి ఆ సినిమా మాత్రం కొట్టేసింది అంతే. సో విచ్ ఇస్ యువర్ బెస్ట్ డైలాగ్ రైటర్ ఎవరు, మీకు నచ్చిన డైలాగ్స్ ఎవరు ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో? యాక్చువల్గా చెప్పాలంటే త్రివిక్రమ్ సేన్ గ్రేట్ రైటర్, నో డౌట్. అతనితో పాటు మదన్ ఆ నలుగురు రాశాడు. ఎందుకంటే ఆ నలుగురు సినిమా చూసినప్పుడు కనెక్ట్ అవుతుంది లైఫ్కి, నాకు నా తెలిసిన లైఫ్కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. నాకు భయం వేస్తుంది ఒకసారి కళ్ళమణిళ్ళు వచ్చేస్తుంటాయి. ఎంత షార్ప్గా లైఫ్ హార్ట్ టచ్ చేస్తూ వెళ్తున్నాడు అనే విషయం నేను అదంతా కూడా చెప్పాను. అయ్యో ఏడ్ చేసే అసలు ఆ మూవీ చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు టీయర్స్ అన్నవి అంతే, అసలు ఎవరు కంట్రోల్ చేసుకోలేరు ఆ ఎమోషన్. గొప్ప డైలాగు, గొప్ప కథ. సార్, అంటే మనం చూస్తున్నాం పాత సినిమాలు, ఎప్పటికీ మీరు కూడా నాటక రంగం నుండే వచ్చారు కాబట్టి ఆ పాత సినిమాల పైన మీకు ఎక్కువ అవగాహన కూడా ఉండి ఉంటుంది. సో ఆ పాత సినిమాల్లో బ్లాక్ అండ్ వైట్ అప్పటి నుంచి ఏ రైటర్ అంటే మీకు బాగా ఇష్టం? మన పాత సినిమాలు ఒక లెసన్స్ మనకి. యాక్చువల్గా అన్ని సినిమాలు ఏ సినిమా అయినా సరే నేను ఒకసారి అది అనుకుంటా, ఓల్డ్ ఫిల్మ్స్ చూస్తే మెడిటేషన్ లాగా ఉండే, తర్వాత సినిమాలు డెడికేషన్ లాగా ఉండే, ఇప్పుడు తర్వాత వస్తున్నామని ఇరిటేషన్గా మెడికేషన్ డెడికేషన్ ఇరిటేషన్ ఇరిటేషన్ భాష మీద ఉన్న వాసన ఒప్పుకుంటున్నా. నేను మహాపండితుడిని కాదు, ఏమీ కాదు. అసలు సినిమా చూసే భాష నేర్చుకున్నాను నేను. లవకుశ నాకు ఊహకు వచ్చిన తర్వాత లవకుశ సినిమా పాటలు, ఆ పాటల భావాలు తెలుసుకుంటూ ఈ పాట భావం ఏంటి, ఈ పాట భావం ఏంటి అని తెలుసుకుంటూ భాష నేర్చుకుంటూ పాడుతూ ఆ జ్ఞానం వల్ల ఓ ఇది రామాయణం, ఇది భారతం, ఇది అంటే ఆ పద్యాలు అవన్నీ నేర్చుకుంటూ వాటి వల్ల నాకు భాషా పరిజ్ఞానం అనేది ఆ రోజుల్లో డెవలప్ అయ్యి అది స్కూల్ పుస్తకాల మీద పడి తెలుగు బాగా చదవటం నేర్చుకొని నేను పద్యాలు చదివి వినిపిస్తుంటే మా తెలుగు మాస్టర్లు బిత్తరపోయేవాళ్ళు, వీడికి ఇంత పాండిత్యం ఎక్కడదని. వెనక ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారు ఢిల్లీకి వెళ్ళి అట్లా. నాకు సముద్రం రాఘవాచార్య గారు, పింగళ నాగేంద్రరావు నాగేంద్రం గారు మహాద్భుతమైన రచయితలు, వాళ్ళు పూజనీయులు. నా ఆరాధ్యమైన రచయిత ఎవరంటే ముళ్ళపూడి వెంకటరమణ గారు. లెస్ డైలాగ్, అంటే టెక్నిక్గా ఉంటుంది, ఒక అక్షరంతా కూడా ఒక భావం చెప్పేస్తుంటారు. నా అభిమాన రైటర్ ఆయన, అభిమాన రచయిత, మహానుభావుడు. అసలు ఎప్పుడు తలుచుకుంటాను, రోజుకొకసారి ఆయన తలుచుకోకుండా ఉండలేను నేను. నేను మొదటి నుండి ఆయన పుస్తకాలు, ఆయన సినిమాలు చూస్తూ ఆయనలాగా నేను రాయాలని కోరుకునేవాడిని. కానీ నేను ఆయనలాగా రాయాలంటే బాపు గారు లాంటి డైరెక్టర్ నాకు దొరకాలి, అదొక సమస్య ఉంది కదా. అట్లా ఆ సినిమాల్లో నాకు ప్రతి నర్తనశాల డైలాగ్ పరంగా నేను బాగా ఇష్టపడే నర్తనశాల కానీ కృష్ణ పాండవీయం ఏదని చెప్పాలి, చాలా ఉన్నాయి. అట్లా ముఖ్యమైనవి రెండు చెప్పేసి.